కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సర్కార్ బడులలో విద్యార్థుల ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుంటూ సర్కార్ బడులలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఏఏ వీడియోలతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా ప్రమోషన్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నమైన ప్రచారం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోలు రూపొందించారు. గ్రామానికి సంబంధించిన పాఠశాల వీడియో ఏఐ టెక్నాలజీతో తయారు చేసి సోషల్ మీడియాని ఉపయోగించి విద్యార్థులు పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, నోట్బుక్స్, అలాగే డిజిటల్ తరగతులు, ఒత్తిడి, ఎలాంటి ఫీజులు లేవు అని వివరిస్తూ బ్యాక్గ్రౌండ్లో పాఠశాల పేరు, తరగతి గదులు, ఇతర కార్యక్రమాల వీడియోలు పొందుపరిచి ఏఐ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇక పాఠశాల గొప్పతనం చెబుతూ పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు వీడియోలు చూసి పాఠశాలకు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం వట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ వినూత్నంగా ఆలోచించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియో రూపొందించారు. వట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా సూర్యనారాయణ 2018లో వచ్చారు. పాఠశాలకు వచ్చే సమయంలో విద్యార్థుల సంఖ్య 23గా ఉందన్నారు. పిల్లల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులతో పలు సమావేశాలు నిర్వహించారు. తెలుగు మాధ్యమం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్ విద్య, తరగతి గదిలో ఐఎఫ్బి టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన, ఆటల్లో ప్రత్యేక శిక్షణ, రుచికరమైన మధ్యాహ్నం భోజనం, ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు 2 జతల యూనిఫామ్లు ప్రభుత్వం ద్వారా అందించబడును. మన పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తరు. గత విద్యా సంవత్సరంలో 72 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి సంఖ్య మరింత పెంచడంపై దృష్టి సారించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాలని ప్రధాన ఉపాధ్యాయుడు ఆలోచన చేశారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియో రూపొందించి పాఠశాలలో ఉన్న సదుపాయాలు, విద్యాబోధనపై వీడియోలు చెప్పించారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది స్థానికులతో పాటు ఇతరులను ఆకట్టుకుంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రధాన ఉపాధ్యాయుడు సూర్యనారాయణ తెలిపారు. మా పాఠశాలలో ప్రస్తుతం 72 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6 నుంచి 10 తరగతులకు సంబంధించి విద్యార్థులు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మా పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులో ఉంది, లైబ్రరీ అందుబాటులో ఉంది, అదేవిధంగా సైన్స్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. లాస్ట్ ఇయరే ప్రభుత్వం ద్వారా 5 కంప్యూటర్లను తెప్పించుకోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో డిజిటలైజేషన్ దిశగా ఐఎఫ్బి ప్యానెల్స్ 3 రావడం జరిగింది. అవి వాటిని ఈరోజు ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రభుత్వ పాఠశాలని మనం డెవలప్మెంట్ చేసుకుంటూ విద్యార్థులకి మెరుగైనటువంటి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి టెక్నాలజీని వినియోగించుకుంటూ పిల్లలకి, పేరెంట్స్కి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విద్యా సంవత్సరము కొత్తగా ఉండాలి, వినూత్నంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక ప్రచార వీడియోను, బడిబాట ప్రచార వీడియోను రూపొందించడం జరిగింది. ఇక్కడ మా పాఠశాలలో ప్రస్తుతం